नारा लोकेश चेपट्टिन युवगलम पादयात्र आयन सोंत जिल्लालोने उनिकि कोल्पोतुंदी जनादरण लेकपोवडंतो इटु सीएम पैना स्थानिक एम्मेल्येल पैना असत्य आरोपणलु चेस्तुन्नटुवंटि परिस्थिति कनिपिस्तुंदी। नारा लोकेश युवगलम पादयात्र ई रोज युवत कूडा पारिपोतुन्नटुवंटि परिस्थिति ई विधंगा चूडालंटारु मेडम? ई रोज लोकेश गारी ఎక్స్ప్రెషన్స్ ఆయన హ్యాండ్ మూమెంట్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి వీడేమైనా ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చాడా, వీడితో ఉంటే మన ఎక్కడ కొట్టేస్తాడో, అంటే పిచ్చోడి చేతికి రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు కదా, ఆ విధంగా ఒక పిచ్చోడిని చూసినట్టు పారిపోతున్నారు. అది జనాలే కాదు, టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పారిపోతున్నారు. కాబట్టి ఎవరు ఆ మీటింగ్లో కనిపించడం లేదనేది నిజం. అండ్ ఈరోజు ఏం మాట్లాడో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తనకి స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని 100 సార్లు చూసి చెప్పటము, ఆ తర్వాత ప్రజలతో మమేకమై ప్రజలు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నట్టు ఒక యాంకర్ని పెట్టుకొని ఆవిడేదో స్లిప్ తీసుకున్నట్టు అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా క్వశ్చన్ అడిగితే వీడు ఆన్సర్ చెప్తున్నట్టు లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెప్పే ఆన్సర్ని చెప్పడం మనం గమనించాం. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే ప్రజలు అక్కడికి వచ్చారో యాంకర్ తీసుకొని అడగాల్సిన అవసరం లేదు. ప్రజలకు మైక్ ఇస్తే వాళ్ళే అడుగుతారు, ప్రజలు ఏం అడుగుతారు, లోకేష్ ఏం సమాధానం చెప్తాడో పబ్లిక్కి అర్థమవుతుంది. కానీ అది కూడా చేయలేని ఒక చేతకాని దద్దమ్మ ఏదో పాపం తాను ఎలివేట్ అవ్వడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు ఒక కామెడీ పీస్ లాగా అయిపోయి లోకేష్ జీరో అయిపోతున్నాడు. ఈరోజు అది యువగళం కాదు, యమగళంగా మారింది టీడీపీకి. పడుకున్న తెలుగుదేశం పార్టీని లేపుదామనుకుంటే అది లేసేది తర్వాత అధపాతాలనికి వెళ్తుంది. ఎందుకురా వీడితో పాదయాత్ర పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తలకొట్టుకుంటూ ఎవరు ఆ పాదయాత్రకు రాకపోవటం అనేది బాధాకరం. ఎందుకంటే ఈరోజు మా నాన్న చిత్తూరులో పుట్టాడు, మా నాన్న అసలు చిత్తూరుకి ఏదో చేశాడంటారు. మరి చిత్తూరు నాయకులు కూడా నీ వెనకలేరే, రాష్ట్రంలో ఉన్న నాయకులు దేవుడు ఎరుగు. 3 సార్లు ముఖ్యమంత్రికి చేసిన చంద్రబాబు నాయుడు కొడుకు పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ప్రజలు లేరు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, అధికారం ఉన్నప్పుడు నానా కొడుకులు దోచుకొని హైదరాబాద్లో దాచుకొని ప్రజల్ని నాయకుల్ని కార్యకర్తల్ని ఈ విధంగా రోడ్డు మీదకి తెచ్చారు. వీళ్ళకి మనం ఎందుకు పని చేయటం అన్న ఇదిలో వాళ్ళు వెళ్ళటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు ఎక్కడికక్కడ ఒక పనికి మాలిన యదవులు ఇద్దరు ఉండరు, లోకేష్కి ఈ పక్కోడు ఆ పక్కోడు. ఇంతవరకు వాళ్ళిద్దరే తిరుగుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు అట్లా. వాళ్ళు రాసిచ్చేది 100 సార్లు చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి లోకేష్కి ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రూఫ్లతో మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తే మేము దానికి ప్రూఫ్ ఉంటుంది, ఎక్కడైనా డిస్కషన్కి రెడీగా ఉంటాం. నీ దగ్గర ప్రూఫ్ ఉండదు, మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండదు, అసలు సమస్య మీద అవగాహన ఉండదు. అందుకే నువ్వు మంత్రిగా ఉన్నా కూడా మీ నాన్న నిన్ను దొంగదారిన మంత్రి చేసిన, నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయావు అంటే ఈ దేశ చరిత్రలోనే ఇంత పనికి మాలిన రాజకీయ నాయకుడి వారసుని ఎవరు చూసుండరు, ఇంత పనికి మాలినోడిని. ఈ యోగలం పాదయాత్రలో నారా వంశానికి ఎలాగో ప్రతిష్ట లేదు, ఈరోజు నందమూరి వంశస్థులు రావాలంటూ పిలుపునిస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు మేడం? ఖచ్చితంగా నందమూరి వారసులు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉంటాడో అప్పుడే నందమూరి కుటుంబం గుర్తొస్తుంది, వాళ్ళ మీద ప్రేమ ఉలకపోసి వాళ్ళని కర్రేపాకులాగా వాడుకొని అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళని కర్రేపాకులాగా తీసి పడేయటం మనం ఎన్నోసార్లు చూసాం. ఈరోజు అదే జరుగుతుంది. తన కొడుక్కి అడ్డం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేశాడు. ఈరోజు ఎన్టీఆర్ కొడుకైన హరికృష్ణ గారిని చచ్చిపోయేటప్పుడు ఏ విధంగా కనీసము ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఏ గౌరవం లేకుండా ఎలా చేశాడో మనం చూసాం. జూనియర్ ఎన్టీఆర్ని 2014లో ఎక్కడో గ్యాలరీలో మూల కూర్చోబెట్టి అవమానించడం మనం చూసాం. ఈరోజు మీకు ఓట్లు పడవు, మిమ్మల్ని ఎవరు నమ్మటం లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజీని ఉపయోగించుకొని మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి అనుకుంటే హరికృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఎన్టీఆర్కి జరిగిన అవమానాలు జూనియర్ ఎన్టీఆర్ మర్చిపోవడం నేను అనుకుంటున్నా, ఆ ఫ్యాన్స్ కూడా మర్చిపోరని నేను అనుకుంటున్నా. గతంలో ప్యాకేజ్ స్టార్ అనేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు బీఆర్ఎస్ విషయంలో ఆంధ్రజ్యోతి కథనానికి ఏమాత్రం స్పందించట్లేదు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ని జీరో చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసి చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో పీఆర్పీ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ చిరంజీవి గారిని ఆంధ్రజ్యోతి ఈనాడు ఎలా ఆకాశానికి ఎత్తింది, ఆ తర్వాత సీట్లు అమ్ముకుంటున్నాడని చెప్పి ఆయన మీద బురద జల్లి ఆయన ఎలా జీరో చేసి ఇంటికి పంపించారో మనం చూసాం. సేమ్ ఇక్కడ అదే రిపీట్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో 1000 కోట్లకు అమ్ముడు పోతున్నాడని రాశారు అంటే ఇది ఎక్కడి నుంచి
స్క్రిప్ట్ వచ్చిందో అందరికీ అర్థమవుతుంది, చిన్న పిల్లని అడిగినా అర్థమవుతుంది. అంటే నువ్వు నాతో కాకుండా కేసీఆర్తో జతగలిస్తే నువ్వు ప్యాకేజీకి అమ్ముడుపోయినట్టు, నాతో జతగలిస్తే రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయడం తప్ప మరొకటి కాదు. సో అందరినీ చొప్పు తీసుకొని కొడతా, నా సంగతి తెలీదు అని చెప్పి నోరు లేచే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పిల్లసేన నాయకులు ఇప్పుడు ఎందుకు చెప్పులెత్తట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆంధ్రజ్యోతినా లేదా చంద్రబాబు నాయుడునా ఎవరినైనా కొట్టడానికి ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతున్నాను. అంటే మిమ్మల్ని అలగా జనం శంకర్జాతి నా కొడుకులు అంటే బాలకృష్ణ ముందర కూర్చొని హిహి హి అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తావు, ఈరోజు నువ్వు ప్యాకేజీకి అమ్ముడుపోతావు అంటే నేను నో కామెంట్ అని గమ్మునున్నావు అంటే నువ్వేంటో అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఒక కార్నర్ చేసి ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ కథనాలు రాస్తున్నారో అన్న విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు? మిగతా విషయాల్లో చెప్పులే చూపించేటువంటి పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ విషయంలో 1000 కోట్లకు అమ్ముడుపోయాడంటూ ఆంధ్రజ్యోతి చేసినటువంటి కథనాలపైన ఎందుకు నోరు మెదపట్లేదంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి నారా నందమూరి కుటుంబాల విషయంలో పార్టీ కష్టకాలంలో నందమూరి వంశస్థులు గుర్తొస్తారు తప్ప పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు నందమూరి వంశస్థులు గుర్తుకు రారనే విషయాన్ని ఈరోజు టీడీపీ నాయకులు ఏదైతే నందమూరి వంశస్థులు గుర్తించాలంటూ మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.